అసెంబ్లీ ఫలితాలు అయితే వెలువడ్డాయి. దాదాపు 151 సీట్లు ప్లస్ తోటి తెలుగుదేశం పార్టీ ఘన విజయంతో దూసుకెళ్తుంది. అయితే దాదాపు 2 సంవత్సరాల నుంచి సీమరాజు పేరుతోటి దాదాపు సోషల్ మీడియా వేదికగా అంటే వైఎస్ఆర్సీపీ చేస్తున్న కార్యక్రమాలను వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆయన ప్రజలు అవేర్నెస్ తీసుకోవడం జరిగింది. దానికంటూ ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఆయన ఏర్పరచుకోవడం జరిగింది. సీమరాజు గారు మనతో పట్టినారు, ఆయన కూడా అడుగుదాం. మొత్తం మీద మీ పార్టీ ఓడిపోయింది అనుకోవచ్చా? ఓడిపోయిందనే చూస్తున్నారు కదా. తెలుగుదేశం పార్టీ తమ్ముళ్ళు ఏ విధంగా సంబరాలు జరుపుకుంటున్నారు, అట్టర్ ఫ్లాప్ అయిందనే కదా చెప్తున్నాం. కాబట్టి మేమేందంటే 177 గెలుస్తాం అనుకున్నాం, కానీ ప్రభుత్వ విధానాలు, ప్రభుత్వంలో ఉండేటువంటి లొసుగుల్ని రాష్ట్ర ప్రజానీకం అంతా ఈ విధంగా ఛాలెంజ్గా తీసుకొని తెలుగుదేశానికి జనసేన బీజేపీ కూటమికి అయితే ఈ విధంగా మ్యాండేట్ ఇస్తారని మేము కల్లా కూడా అయితే అనుకోలేం. కానీ ఒక్క విషయం ఇక్కడ, మీ అసలు పేరు చాలా మందికి తెలియదు, దాదాపు సీమరాజు గానే గుర్తుండిపోయారు. ఈ సందర్భంగా మీ పేరు చెప్పగలరా? సీమరాజు అనే చెప్తా. 30 సంవత్సరాల పాటు, ఎందుకంటే అన్న 30 సంవత్సరాల పాటు అధికారంలో ఉండాలనుకున్నాడు కాబట్టి ఈ 30 సంవత్సరాలు కూడా నా పేరు సీమరాజు అనే చెప్తా. సీమరాజాగానే నేను ప్రజల్లోకి పోయినాను కాబట్టి, సీమరాజాగానే ప్రజలందరూ నన్ను గుర్తించినారు కాబట్టి ఇదే చెప్తా నేను. ఇలాంటి కార్యక్రమాలు ఆలోచన ఎలా వచ్చింది? అన్నకు డ్యామేజ్ జరుగుతుంది కాబట్టి నేను వచ్చిన, డ్యామేజ్ జరగకూడదు కాబట్టి నేను వచ్చిన. బట్ నేను వచ్చినప్పటికీ కూడా మా పార్టీలో నేను విధి విధానాలని ఆలోచన చేసుకొని అనుసరణ చేసుకొని ముందుకు పోయినప్పటికీ, బట్ ఏది లేకుండా అయితే ఈ రోజు తెలుగు తమ్ముళ్ళు చూడు ఏ విధంగా అంటే మీరు చాలా కార్యక్రమాలు సోషల్ మీడియా వేదిక పంచుకున్నారు. మీకు ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయా ఈ 2 సంవత్సరాల్లో? ఎటువంటి అయినా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు ఈ 2 సంవత్సరాలు? నేను ఎందుకు ఎదుర్కొంటా? నిజాలు నిక్కర్సిగా మాట్లాడేటువంటి వ్యక్తిని నేను. నేను నిజాలు నిక్కర్సిగా మాట్లాడేటువంటి వ్యక్తిని నేనయ్యా. ఇబ్బంది లేదు, నిజాలు నిక్కర్సిగా మాట్లాడతాను. కాబట్టి ఈరోజు ప్రజానీకం అంతా కూడా నన్ను ఈ విధంగా ఆశీర్వదించుతున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు నిన్న కూడా అన్నారు సంబరాలకు సిద్ధంగా అండి అని చెప్పి కూడా సజ్జల రామకృష్ణ గారిని చూడటం జరిగింది. ఓడిపోయినా గెలిచినా కూడా సంబరాలు ఏమో చేసుకుంటాము. నేను ఇప్పుడు మేము ఓడిపోయినాము, తెలుగుదేశం వాళ్ళు చేసుకుంటా, తెలుగుదేశం వాళ్ళు సంబరాలు చేసుకుంటా ఉంటే ఇక్కడికి వచ్చినా ఏమవుతుంది? మా వాళ్ళు ఓడిపోతారు, మేము సంబరాలు చేసుకుంటామాడా, ఏమి అయ్యేదే ఉండదు. 2019 వచ్చిన ఫలితాలే మళ్ళీ రివర్స్ గా జరిగాయి. దాదాపు 151 సీట్లు తెలుగుదేశానికి వచ్చాయి 23 సీట్ల తోటి. అంటే మేము 175 గెలుస్తాము, 178 గెలుస్తాము అనుకున్నాం, అనుకున్నప్పటికీ ప్లేట్ తిరగబడింది. ప్రజల తీర్పు ఎవరిని ఏమి చేయలేరయ్యా. ఆరామ్ అస్థాన్ కావచ్చు, కేకే సర్వే విషయం డబ్బులు తీసుకొని ఇది చేసినాడు, డబ్బులు తీసుకొని ఇది చేసినాడు, వాడేంది ఆరామస్తాను చెప్పేది అవన్నీ ఏం లేదులే, అంతా అయిపోయింది సీన్, ఇంకేం లేదు. ఫైనల్ గా అస్సాం అని చెప్తా, ఏం చెప్తాం చెప్పేది అస్సాం అనే చెప్తా. అది అభిప్రాయం ఏమున్నది, నేను కూడా పాల్గొంటున్నా కదా, నాకు సంతోషమయ్యే వచ్చా. అర్థమైంది, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, ఎలా అనిపిస్తుంది? సంతోషంగానే ఉన్నది.